యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మండలంలో ముస్తాలపల్లి గ్రామంలో బీరప్ప గుడిని కూల్చివేయడం దారుణమని జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు ఏనుగుల కనకయ్య, కుర్మ సంఘం యువజన నాయకులు మ్యాకల గణేష్ అన్నారు. ఈ నెల 19వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. గురువారం చందుర్తి మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పల్లె ప్రకృతి వనం నిర్మాణం కోసం తెరాస పాలనలో భాగంగా దాని నిర్మాణానికి పనులు వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించగా అక్కడ ఉన్న గొల్లకురుమల ఆరాధ్య దైవం బీరప్ప గుడి దాదాపు 60 సంవత్సరాల పురాతన గుడి ప్రభుత్వ అధికారి కాలితో తన్ని గుడిని ధ్వంసం చేయడంతో గొల్లకురుమల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ అధ్యక్షులు మేకల మల్లేశం, నాయకులు గుంటి కనకయ్య, ఏనుగుల కృష్ణ, చందుర్తి మండల అధ్యక్షులు ఏనుగుల శ్రీనివాస్, మల్లేశం యాదవ్, బొల్లవేణి తిరుపతి యాదవ్, ఒగ్గు కళాకారులు, జిల్లా అధ్యక్షులు గాజర్ల బుగ్గయ్య, గుంటి నాగరాజు, ఏనుగుల తిరుపతి, గొల్లకుర్మ కుల సభ్యులు పాల్గొన్నారు. 9 తారీఖు నాడు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించుకోవాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్యాలపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పల్లె ప్రకృతి వనాల్లో భాగంగా దాని నిర్మాణానికై పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశిస్తే అక్కడ కొన్ని దాదాపు 60-70 సంవత్సరాల క్రితం నుండి కూడా మన యొక్క గొల్లకుర్మల ఆరాధ్య దైవం పట్ల చూపిస్తున్నటువంటి ఈ యొక్క వెనకబాటుతనాన్ని తీవ్రంగా ఖండిస్తూ కుర్మలందరూ కూడా రేపు రానున్న 19వ తారీఖున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి నా యొక్క కుల బాంధవులు, వివిధ హోదాల్లో ఉన్న అధ్యక్షులు, మండలాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బీరప్ప దేవాలయాన్ని తీసివేయడం మరి గొల్లకుర్మ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానికి అనుగుణంగా మరి రేపటి రోజున 19 తారీఖు నాడు, సోమవారం రోజు 19 తారీఖు నాడు మరి రాష్ట్ర వ్యాప్తంగా జీకేఎస్ఎస్ గొల్లకుర్మ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి పిలుపునివ్వడం జరుగుతుంది. కలెక్టరేట్ అన్ని కలెక్టరేట్లో వినతి పత్రాలను సమర్పించి మరి మా గొల్లకుర్మల ఆరాధ్య దైవమైనటువంటి వీరప్ప దేవాలయాలను మరి యథావిధిగా నిర్మించాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గొల్లకుర్మల మనోభావాలు ఏ విధంగా దెబ్బతీసిందో మరి ఆ అధికారులపై వెంటనే సస్పెండ్ చేసి మరి పక్కన పెట్టాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్లకుర్మలపై మరి మా ఓట్లను ఓటు బ్యాంక్గా చూసుకొని మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా ప్రయత్నించడం ఇది సమంజసం కాదు. మరి దానికి అనుగుణంగానే రేపటి 19 తారీఖు నాడు గొల్లకుర్మ సోదరులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లో మరి వినతి పత్రాలు సమర్పించాలి. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ను ముట్టడించే విధంగా గొల్లకుర్మ సోదరులందరూ తల్లి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి మన భావాలను దెబ్బతీసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపు పెట్టేలాగా మనందరం ఐక్యతగా ఉండి గొల్లకుర్మ సోదరులు భారీ ఎత్తున అధిక సంఖ్యలో పాల్గొని మరి జిల్లా కలెక్టరేట్కు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. గొల్లకుర్మల ఐక్యత, గొల్లకుర్మల ఐక్యత.